ప్రదీప్ గారు అన్నమాట. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అట్ ద సేమ్ టైం లోకల్ కమ్యూనిటీ పీపుల్ కూడా వచ్చినందుకు రియల్లీ థ్యాంక్స్ దానికి. ఇక్కడ మేజర్ ఉద్దేశం ఏంటంటే, సార్ అన్నట్టు మన కొత్త పట్టణాన్ని ఇలా ఉండడం కంటే సరికొత్త పట్టణంగా తయారు చేయడానికని ఒక ఒక ఎయిమ్తో మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఏమైతుందంటే, మేము ఎక్కడో హైదరాబాద్ నుంచి మేము వచ్చాము. ఫస్ట్ టైం కొత్త పట్టణం బీచ్ చూడగానే, అది బీచ్ అనగానే ఎవరికైనా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎంటర్ అయినప్పుడు ఒక ఎక్సైట్మెంట్. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే, బీచ్లోకి నడుస్తుంటే ఎక్కడ చూసినా ఇసుక కంటే మనకు ప్లాస్టిక్ ఎక్కువ అనిపిస్తుంది. అల్టిమేట్లీ గాలి వల్ల ఈ ప్లాస్టిక్ అంతా సముద్రంలో మిక్స్ అవటం, అది చేపలు తింటాం, మైక్రో ప్లాస్టిక్స్తో తింటాం, ఆఖరికి మళ్ళీ ఆ చేప మనమే తింటాం, దానివల్ల ప్లాస్టిక్ మన పొట్టలోకి వస్తుంది. ఏదైతే మనం మా ప్లాస్టిక్ని పడేస్తున్నామో అది మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. సో ఇది మనం అర్థం చేసుకొని మనం ఒక రెస్పాన్సిబుల్, అంటే ఒక బాధ్యత గల మనిషిగా, ఒక మనం వాడే ప్లాస్టిక్ని తగ్గించుకుంటూ, మన వాడే ప్లాస్టిక్ని తగ్గించుకుంటూ, మనం వాడి పడేసే ప్లాస్టిక్ని జాగ్రత్తగా ఒక దగ్గర, లైక్ డస్ట్బిన్స్ అయితే డస్ట్బిన్స్లో పడేయటం, లేకపోతే రీసైకిల్ వాళ్ళకి అమ్మటం, మన ప్లాస్టిక్ కొనుక్కునే వాళ్ళు వస్తారు మన ఇంట్లో, అలా బాటిల్స్ అన్ని పెట్టుకుని తర్వాత ఒకసారి ఇచ్చేయటం. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వస్తుంది, ఇప్పుడు అలా ఉంది. సో ఎస్ సార్, ఇలాంటి చాలా ఉన్నాయి. మనం ఏంటంటే అవన్నీ పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఇవాళ 10 పైసలకు కూడా ప్లాస్టిక్ కొనవచ్చు మనం. అంత చీప్గా మనకి దొరకడం వల్ల ప్లాస్టిక్ మనం ఎక్కువగా వాడేస్తున్నాం. సో మనం ఏంటంటే దీనివల్ల ఇవాళ మన పిల్లలకి మనం చదివిస్తున్నాము, వాళ్ళ కోసం ఇల్లు కట్టిస్తున్నాము, వాళ్ళు బాగుండాలి అనుకుంటున్నాం అనుకొని వాళ్ళకి కొంత మనం సంపాదించి కష్టపడి వాళ్ళకి ఏదో చేస్తున్నాం. కానీ దానికంటే ముఖ్యం, వాళ్ళు బతకడానికి భూమి కరెక్ట్గా ఉండాలి. సో ఆ భూమి, ఈ న్యాచురల్ రిసోర్స్, నీళ్లు ఇవన్నీ మంచిగా ఉండాలంటే మనం చేసే మనము మన జీవన శైలి మార్చుకోవాలి. అది మార్చుకుంటే కానీ మనకి ఫ్యూచర్ ఉంటుంది. మనం ఒక 50 ఏళ్ళ తర్వాత, ఇవాళ సైంటిస్టులు చెప్పేది అంటే ఒక 50-60 ఏళ్ళ తర్వాత మనం ఇప్పుడున్న భూమి మీద బతకాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. సో దానికి మనం, ఇది మన మనం ముందు వచ్చే తరాలకు ఇచ్చే ఒక గిఫ్ట్గా ఇప్పటి నుంచే మనం బాధ్యత కలగ ఒక మనిషిలాగా బతకగలిగితే ఆటోమేటిక్గా చేంజ్ అదే వస్తుంది. సో మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఒక మేము ఇనిషియేటివ్గా తీసుకొని ఇక్కడితో ఆపేయకుండా మేము కంటిన్యూ చేస్తూనే ఉంటాము. మేము రెగ్యులర్గా క్లీనప్ డ్రైవ్స్ పెడతా ఉంటాము. దానికి తోడు మీ సైడ్ నుంచి కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉంటే మాకు అది చాలా తోడ్పడినట్టు ఉంటుంది. దీని ద్వారా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ మెసేజ్ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మన చంద్రారెడ్డి గారు, ఎవరైతే ఈ ఆలివ్ బ్రిడ్లీ తాబేళ్ళ గురించి, సముద్ర తాబేళ్ళ గురించి వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఒక మెసేజ్ మాట. వేదిక మీద ఉన్నటువంటి సిఏ గారికి, ఏఎస్ఐ గారికి, యానిమల్ వారియర్స్ ఫౌండర్స్ ప్రదీప్ గారికి, వర్మ గారికి, మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు చంద్రారెడ్డి. నేను సముద్ర తాబేళ్ళ సంరక్షణకి జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున. అయితే మన జిల్లా మొత్తం 102 కిలోమీటర్లు ఉంది. చీరాల నుంచి గుడ్లూరు మండలం మొండివాగు వరకు మొత్తం 102 కిలోమీటర్స్ ఉంది. వీటన్నిటిలో కూడా ఎక్కువ గలీజ్గా కొంచెం ఉండేటువంటి తీర ప్రాంతం ఏంటంటే కొత్తపట్నం. మిగిలిన బీచ్లతో చూస్తే ఇది కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది. పోయిన సంవత్సరం మన భారత ప్రభుత్వం సెప్టెంబర్ 22వ తేదీన సముద్ర తీర ప్రాంతాన్ని క్లీన్ చేయాలని చెప్పి ఒక జీవోపాధి చేస్తే, కొత్తపట్నం మెరైన్ పోలీసులు చీరాల ఇక్కడ బాగా ఎక్సలెంట్గా క్లీన్ చేశారు. పేపర్లో కూడా వచ్చింది సెప్టెంబర్ 22వ తారీఖు. ఇక్కడ ఈ విధంగా లేదు ఆ రోజు. అప్పుడు హెడ్ కానిస్టేబుల్ గారు కూడా చీరాలు వచ్చినారు. అక్కడ మెరైన్ పోలీసులు అందరి సహాయంతో బాగా చేయడం జరిగింది. అయితే ఇది ఎప్పుడో ప్రభుత్వం నిర్ణయించింది సెప్టెంబర్ 22వ తారీఖు చేసి మళ్ళీ వచ్చే సెప్టెంబర్ 22వ తారీఖు కాదు. అది రెగ్యులర్గా మనం పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే మత్స్య సంపద మీద ప్రపంచంలో 300 మంది ఆధారపడి బ్రతుకుతున్నారు. మన సిఐ గారు చెప్పినట్టు ఈ ప్లాస్టిక్ జల రాశుల్ని అంతరిస్తుంది. అట్లానే సముద్ర తాబేళ్ళు, ఆలివ్ రెడ్లీ సముద్ర తాబేళ్ళు ప్రతి 16 సంవత్సరాలకు ఒకసారి వచ్చి గుడ్లు పెట్టి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ పిన్నివాడపల్లిలో ఒక పాయింట్, స్వర్ణాలు పట్టపల్లిలో ఒక పాయింట్ ఉంది హ్యాచరీస్. అక్కడ 4 వాలంటీర్స్ పనిచేస్తున్నారు. వాలంటీర్ నాసిరా గారు ఒకసారి బైక్లో ఉండి, కరుముల్లో గారు వీళ్ళిద్దరు వాలంటీర్స్. ఇక్కడ పిన్నివాడపల్లిలో లాస్ట్ ఇయర్ 950 పిల్లలు రిలీజ్ చేశాడు ఇతను నాసిరా గారు.
అట్లానే కరీంనగర్ గారు అక్కడ మడలూరు నుంచి ఒక 5 వందల పిల్లల్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు జనవరిలో అవి వస్తాయి, వచ్చి గుడ్లు పెట్టాలితే ఆ వచ్చినటువంటి గుడ్లని ఎవరైనా కానీ తిన్నా లేకపోతే డిస్టర్బ్ చేసినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళకి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అది చాలా స్ట్రిక్ట్ ఉంది. ఇప్పుడు ఎవరికైనా మీకు తెలిస్తే మెరైన్ పోలీసులు పోలీసులు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, మీకు ఇన్ఫార్మ్ చేయండి. అవి వచ్చినప్పుడు వాటిని సంరక్షించి ఆటోమేటిక్గా 50-55 రోజులు కలిసి పిల్లలు బయటకు వచ్చి వెళ్ళిపోతాయి. లేని పరిస్థితుల్లో ఇప్పుడు వరకు మన జిల్లాలో మొత్తం 19,500 పిల్లల్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి రిలీజ్ చేసేటప్పుడు మన సిఐ గారు కూడా రావాల్సిందిగా కోరుచు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యన్మల్ వారియర్స్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నా. సిఐ గారిని రిక్వెస్ట్ చేస్తూ మా పఫర్ ఫిష్ ని ఇనాగరేట్ చేయమని చెప్పి కోరుతున్నాం. ప్లాస్టిక్ మంచిది
Tala?